ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖన భాగములో నుండి ఒక మంచి సందేశాన్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు మన పాఠం సాహస వనితలు సెలోపెహాదు కుమార్తెలు. సాహస వనితలు సెలోపెహాదు కుమార్తెలు. సాహస వనితలైన సెలోపెహాదు కుమార్తెలు. మంచి పాఠం, అందరూ జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో సెలోపెహాదు కుమార్తెలను గురించి మనం చూసాం. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేసి చరిత్రని సృష్టించిన వనితలు. వేరు బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో, అనగా ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ఈ 66 పుస్తకాలను మనం చదువుతున్నప్పుడు చాలామంది దైవభక్తి కలిగిన స్త్రీలు మనకు కనబడతారు. లూదియా లాంటి దైవభక్తి కలిగిన స్త్రీలు ఎందరో మనకు బైబిల్లో కనిపిస్తారు. అలాగే దొర్కా లాంటి ధర్మకార్యాలు సత్కార్యములు చేసిన స్త్రీలు కూడా చాలామంది మనకు బైబిల్లో కనిపిస్తారు. అలాగే పౌలు లాంటి అపోస్తుడైన పౌలు లాంటి గొప్ప సేవకులకు ఎంతో సహాయ సహకారములు అందించిన వీర వనితలు కూడా బైబిల్లో ఉన్నారు. వాళ్ళ గురించి పౌలు గారు అంటాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. అలాగే సాహసం చేసి చరిత్రను సృష్టించిన స్త్రీలు కూడా లేకపోలేదు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు, వారిని గూర్చి మనం ఆలోచించినప్పుడు ఎన్నో విషయాలు మనం, ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, సెలోపెహాదు కుమార్తెల గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ఇంతకీ సెలోపెహాదు ఎవరు? సెలోపెహాదు ఎవరో మనకి సంఖ్యాకాండం 27 అధ్యాయము మొదటి వచనంలోనే కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనస్సే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. ఇక్కడ యోసేపు కుమారుడైన మనస్సే వంశస్థుడు. యోసేపు ఎవరండి? యాకోబు గారి 12 మంది కుమారులలో యోసేపు ఒకడు. ఈ యోసేపు గారి కుమారుడైన మనస్సే, ఈ మనస్సే వంశానికి చెందినవాడే సెలోపెహాదు. ఎవరితను ఒకసారి చెప్పండి, ఆయన పేరేంటి? సెలోపెహాదు. ఈ యోసేపు గారి కుమారుడైన మనస్సే వంశానికి చెందినవాడే ఈ సెలోపెహాదు. ఇతనికి 5 కుమార్తెలు ఉన్నారు, కుమారులు లేరు. కుమారులు ఇతనికి పుట్టలేదు, కానీ 5 కుమార్తెలకు మాత్రం జన్మనిచ్చాడు. వాళ్ళ పేర్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మీరు చూస్తే అదే మొదటి వచనంలో సెలోపెహాదు హెసెరు కుమారుడును, గిలాదు మనుమడును, మాకీరు మునిమనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, ఓగ్లా, మిల్కా, తిర్సా అనునవి. చాలా బాగున్నాయి కదండి, చాలా నైస్గా ఉన్నాయి. కానీ ఎవరు ఈ పేర్లు పెట్టుకోవట్లేదు. ఈ పేర్లు పెట్టుకోవడం లేదంటే దాదాపుగా వీళ్ళ చరిత్ర, వీళ్ళు చేసిన సాహసం, వీళ్ళు చేసిన గొప్ప కార్యాలు ఈరోజు క్రైస్తవ్యానికి సరిగా తెలియకపోవడమేనని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలిస్తే వీళ్ళ పేర్లు కూడా ఈరోజు చాలామంది పెట్టుకునేవారు పిల్లలకి. ఇక్కడ కనబడే పేర్లు దాదాపుగా ఎక్కడా మనకు క్రైస్తవ సమాజంలో కనిపించడం లేదు. వీళ్ళ పేర్లు చూడండి ఎలా ఎంత బాగున్నాయో. మహల, నోయా, ఓగ్లా, మిల్కా, తిర్సా అనునవి. ఈ తిర్సా అనే పేరులో నుండే మదర్ తెరీసా అనే పేరు కూడా వచ్చిందని కొంతమంది తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, మంచి పేర్లు, మంచి పేర్లు.
ఈ ఐదుగురు కుమార్తెలు సెలోఫెహాదు కుమార్తెలు వీరు. వీరు చేసిన గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో ఈ సంఖ్యాకాండంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వస్తున్న కాలం అది. వీళ్ళు ఏ కాలానికి చెందినవారంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానుకు ప్రయాణమై వస్తున్న కాలంలో సెలోఫెహాదు గారు ఆ సమూహంలో పడి వచ్చాడు. ఆయన కుమార్తెలే వేరు. 40 సంవత్సరాలు మోషే గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కనాను దేశపు సరిహద్దుల వరకు వచ్చారు. ఇశ్రాయేలు దేశపు సరిహద్దుల వరకు అంటే మోయాబు మైదానం వరకు వచ్చారు. ఇక మోయాబు మైదానం దాటితే యోర్ధాను నది, ఆ నది దాటితే కనాను దేశపు సరిహద్దుల్లోకి వెళ్ళిపోతారు ఇశ్రాయేలీలు. ఈ మోయాబు మైదానం వరకు వచ్చిన తర్వాత మోయాబు మైదానంలో ఇశ్రాయేలీలు ఉండగా దేవుడు జనాభా లెక్కలు వ్రాయమన్నాడండి, జనసంఖ్యను వ్రాయమన్నాడు. ఎందుకంటే మీరు కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత మీ గోత్రాల వారీగా మీ కుటుంబాల వారీగా భూభాగాన్ని మీరు పంచుకోవాలి గనక, ఈ ప్రజలైన వారికి పంచాలి గనక మీరు జనాభా లెక్కలు తీయండి అని మోషే గారికి దేవుడు ఆజ్ఞాపించాడు. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు చూడగలిగితే, మీరు ఇశ్రాయేలీల సర్వసమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీలలో సేనగా బయలువెళ్ళు వారి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి అన్నాడండి. మోషే గారికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీల సర్వసమాజములో ఎంత వయసు, 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీలలో సేనగా బయలు వెళ్ళు వారి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయమన్నాడు. ఎందుకంటే ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంత భూభాగం వీళ్ళకు కావాలి అన్నది వీళ్ళకి ఒక అంచనా దొరకాలి అంటే ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు అన్నది తెలియాలి. కనుక జనాభా సంఖ్యను వ్రాయమన్నప్పుడు ఈ జనాభా సంఖ్య గోత్రాల వారీగా తీయగా వచ్చినటువంటి సంఖ్య ఎంత అంటే, మీరు అక్కడ చూస్తే 51వ వచనంలో ఎంతమంది వచ్చారండి, 20 సంవత్సరాలకు పైబడిన వారు ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 600,730 మంది. 51వ వచనం చదివాను, 26 సంఖ్యాకాండం 51వ వచనంలో ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 600,730 మంది. ఇది రెండవసారి జనాభా సంఖ్య, జనాభా సంఖ్య రెండవసారి లెక్కించినప్పుడు వచ్చిన సంఖ్య ఇది. మొదటిసారి కూడా ఈ సంఖ్యాకాండంలో లెక్కలు వేయడం జరిగింది. మీరు మొదటి అధ్యాయం చూస్తే సంఖ్యాకాండం, ఒకసారి సంఖ్యాకాండము మొదటి అధ్యాయంలోనికి రండి. ఆ మొదటి అధ్యాయంలో మొదటిసారి లెక్కలు తీసినప్పుడు ఎంతమంది వచ్చారు అన్నది మనకి ఇక్కడ కనబడుతుంది. మొదటి అధ్యాయము 45వ వచనంలో అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలువెళ్లిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 603,550 మంది అయిరి. ఇది ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చినప్పుడు తీసిన జనాభా లెక్క. ఆ సంఖ్యలో ఎంతమంది అండి, 603,550 మంది. ఇప్పుడు రెండవసారి కనాను దేశపు సరిహద్దుల్లోకి వచ్చిన తర్వాత మరలా జనాభా లెక్కించడం జరిగింది, జనాభాను లెక్కించడం జరిగింది. అక్కడ కూడా దాదాపు 600,000 చిల్లరగా రావడం మనం చూసాం. 601,730 మంది అంటే కొద్దిమంది తేడాతోనే, అంటే 600,000 సుమారుగా అప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మొదటి లెక్కల్లో ఉన్నవాళ్ళు రెండవ లెక్కల్లో లేరండి. ఎంతమంది ఉన్నారంటే ఒక ఇద్దరు మాత్రమే. కనాను దేశంలో ప్రవేశించింది మొదటి తరంలో ఒక ఇద్దరు మాత్రమే, వాళ్ళే యెహోషువ కాలేబులు. మొదటి తరానికి పుట్టిన పిల్లలు లెక్కించబడ్డారు. మరి మొదటి తరం అంతా ఏమైపోయింది? ఇప్పుడు 600,000 మంది చిల్లరగా ఉన్నారు కదండి మొదటి సంఖ్యలో. వాళ్ళందరూ ఏమైపోయారంటే దేవునికి అవిధేయులై, దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి,
దేవునిని అవమానపరిచి దేవుని మీద సణిగి విభిచారం చేసి రకరకాల పాపములు చేసి అరణ్యములో సంహరించబడ్డారని రాయబడింది. మొదటి తరము సంహరించబడింది, రెండవ తరం మళ్ళా లెక్కించబడింది 600,000 చిల్లర. జాగ్రత్తగా వినాలి. ఈ రెండవ తరము లెక్కల్లో ఏమండి, ఈ సెలోఫెహాదు కుమార్తెలు మనం చూస్తాం. లెక్కలు వేసే సమయంలో వీళ్ళు మనకు కనబడతారు. ఈ జనాభా సంఖ్యను లెక్కించి ఏ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని ఒక ఏమండి ఒక లిస్టు, ఒక ఈ లెక్కలు వేస్తున్న సమయంలో ఈ సెలోఫెహాదు కుమార్తెలు ఏం చేశారంటే మోషే గారి దగ్గరకు వచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో మగపిల్లలను మాత్రమే జనసంఖ్యలో లెక్కించేవాళ్ళు. జనాభా సంఖ్యలోకి ఎవరు చేరేవాళ్ళు అంటే మగపిల్లలు మాత్రమే. ఆడపిల్లలను జనాభా సంఖ్యలో లెక్కించేవాళ్ళు కాదు. ఎందుకంటే కుటుంబాలలో ఆడబిడ్డలే ఆ రోజు స్వాస్థ్యంగా ఉండేవాళ్ళు కనుక మగపిల్లలను మాత్రమే జనాభా లెక్కలోకి తీసుకునేవాళ్ళు. పురుషుల సంఖ్య 20 ఏండ్లకు పైబడిన వారి యొక్క సంఖ్య. ఇశ్రాయేలీలలో ఎప్పుడు లెక్కలు తీసినా మగవారినే అలా లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. యేసుక్రీస్తు కాలంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు తిన్నట్టుగా ఉంది, కానీ అక్కడ స్త్రీల సంఖ్య లెక్కించబడలేదు. 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారట? 5,000 మంది పురుషులు. మరి స్త్రీలు లెక్కించబడలేదు. ఈ లెక్కలు తీసే ప్రతిసారి పురుషుల్నే లెక్కించేవాళ్ళు. ఇక ఎవరైతే లెక్కల్లోకి వచ్చారో వాళ్ళ కుటుంబాలను బట్టి అక్కడ భూస్వాస్థ్యాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధం చేశాడు. ఆ సమయంలో ఈ సెలోఫెహాదు కుమార్తెలు సాహసమే చేశారండి. మరి మనకు భూస్వాస్థ్యం లేదు కదా, మన తండ్రి గారు చనిపోయారు. వాళ్ళ తల్లిగారు ఉందో లేదో మనకు తెలియదు, తండ్రి గారు అయితే చనిపోయారు. మా తండ్రి చనిపోయాడు కనుక ఇప్పుడు మాకు భూస్వాస్థ్యం లేదు. మేము వయసులో ఉన్నాం, పెళ్ళిడు వచ్చింది, మాకు పెళ్లి చేసుకునే వయసు మాకు వచ్చింది. మరి మేము పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, మేము ఎలా బ్రతకాలి, మా అవసరాలు ఎలా తీర్చుకోవాలి, మేము ఎక్కడ ఉండాలి, కాబట్టి మాకు కూడా భూస్వాస్థ్యం కావాలి అని ఆ రోజుల్లో నిజంగా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి, దేవుని సేవకుల దగ్గరకు వచ్చారండి. వాస్తవానికి ఇశ్రాయేలీలో ఏ స్త్రీలు కూడా సర్వ సమాజంలోనికి పురుషుల ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఏవైనా వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఇంట్లో ఉన్న భర్తలను అడిగి తెలుసుకోవడమే తప్ప సమాజంలోకి వచ్చే పరిస్థితులు ఆ రోజు లేవు. ఏదైనా తెలుసుకోవాలంటే, ఎక్కడైనా ఏదైనా జరిగితే వాళ్ళు తెలుసుకోవాలంటే భర్తలను అడిగి తెలుసుకోవాలే, కానీ బయటికి రావడానికి వీలు లేదు. కానీ వీళ్ళు సాహసం చేసి బయటికి వచ్చారండి. ఒక్కసారి మీరు సంఖ్యాకాండము 27వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. ఈ సెలోఫెహాదు కుమార్తెలైన 5 వారు ఎక్కడికి వచ్చారో చూడండి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్దకు వచ్చారట. ఏమండి, ఇశ్రాయేలు స్త్రీలు అక్కడికి రారు, కానీ వీళ్ళు వచ్చారు సాహసం చేసి. గుడారపు ద్వారము నొద్దకు మోషే ఎదుటను, ఒక గొప్ప నాయకుడు కదండి మోషే, ఒక గొప్ప నాయకుని ఎదుటకును, తర్వాత యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా వచ్చేసారండి. ఎంత సాహసం చేశారండి. ఏండ్లకే అప్పటి వరకు పరిమితమైపోయిన స్త్రీలు ఈరోజు బయటికి రావడం జరిగింది. కారణం వాళ్ళ హక్కుల కోసం, ఏమండి వాళ్ళ అవసరాల కోసం తెగించి ధైర్యం చేసి సాహసంతో దేవుని ప్రత్యక్షపు గుడారం ఎదుటకొచ్చారు, మోషే గారి ఎదుటకొచ్చారు, సిగ్గుపడకుండా ఏమండి ప్రజలందరి ఎదుట నిలబడ్డారు. ఇంకా అక్కడ ఎవరున్నారట? మోషే గారు ఉన్నారు, ఎలియాజర్ గారు యాజకుడు ఉన్నాడు, తర్వాత ప్రధానులు ఉన్నారు, సర్వ సమాజము ముందుకు వచ్చారండి. ఏమాత్రం కూడా సిగ్గుపడలేదు. ధైర్యంతో సాహసంతో వచ్చేసి వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూడండి. వాళ్ళు ఏం చెప్పుకున్నారు? మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. చూసారండి, తండ్రి పేరు నిలబెట్టడం కోసం, తండ్రి పేరు నిలబెట్టడం కోసం, తండ్రి స్వాస్థ్యము కోసం వాళ్ళు
సాహసం చేసి ముందుకొచ్చారండి. మా తండ్రి పేరు మాసిపోనేలా, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యము మాకు దయచేయుమనిరి. చూసారండి ఎంత ధైర్యం చేశారు. ఎన్నడూ బయటికి రాని వీరు ఆ రోజు బయటికి వచ్చి అడుగుతున్నారండి. మా తండ్రి అరణ్యములో చనిపోయాడు. మొదటి తరమంతా దాదాపుగా యెహోషువ కాలేబులు తప్ప మొదటి తరమంతా అరణ్యంలోనే చనిపోయారు. మొదటిసారి జనాభా లెక్కల్లో లిఖించబడిన 20 సంవత్సరాలకు పైబడిన వారిలో ఈ ఎవరున్నారండి, ఇతను సెలోపెహాదు కూడా ఉన్నాడు. మరణించాడు. మా నాన్న మరణించాడు, కానీ ఎవరి సమూహంలో చేరలేదు. ఒకనాడు మోషే గారి మీదకి, అహరోను గారి మీదకి తిరగబడ్డాడు కోరాహు. కోరాహు, దాతాను, అభిరాములు, ఓను అనేవారు దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి సంహరించబడ్డారు. భూమి తన నోరు తెరిచి మింగివేసింది ఆ రోజున్న ఆ కుటుంబాలను, కోరాహు, దాతాను, అభిరాముల కుటుంబాలను. కానీ మా నాన్న తిరుగుబాటు చేసిన ఆ సమూహంలో చేరలేదు. మొత్తానికైతే సెలోపెహాదు మాత్రం తిరుగుబాటు చేసే వాళ్ళ సమూహంలోకి రాలేదట. అంటే తిరగబడండి, మనకు మనమే పరిపాలన చేసుకుందాం, మోషే అహరోనుతో మనకు పని లేదు, మీరందరూ మా పక్షానికి రండి అన్నప్పుడు ఈ సెలోపెహాదు వెళ్ళలేదట అండి. వారి సమూహములో చేరలేదు, కానీ తన పాపమును బట్టే మృతి పొందాడు. తన పాపమును బట్టి మృతి పొందాడు. అతను మృతి పొందినంత మాత్రాన మమ్మల్ని వదిలేస్తారా మీరు? మా తండ్రి పేరు ఎలా మాసిపోవాలి? మా తండ్రికి వచ్చే భూస్వాస్థ్యం మాకివ్వండి. మగపిల్లలకు మీరు ఎలా ఇస్తున్నారో ఆడబిడ్డలైన మమ్మల్ని కూడా లెక్కల్లోకి తీసుకొని మాకు కూడా భూస్వాస్థ్యాన్ని ఇవ్వాలి అని అడుగుతున్నారండి. ఎంత ధైర్యం చేశారు, ఎంత ధైర్యం, సిగ్గుపడకుండా. ఈరోజు చూడండి, చాలామంది 10 మందిలోకి వచ్చిన తర్వాత పాట పాడమంటే పాడరు, ప్రార్థన చేయమంటే చేయరు, ఏమంటే దేవుని మాటలు చదవమంటే చదవరు, సిగ్గుపడుతుంటారు, మెలికలు తిరిగిపోతుంటారు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత సిగ్గెందుకండి? నిజంగా సిగ్గుపడకుండా ధైర్యంతో సాహసంతో వీళ్ళు అడుగుతున్నారండి. ఎంత బాగా అడుగుతున్నారండి. మా తండ్రి స్వాస్థ్యాన్ని మాకు ఇప్పించండి. మా నాన్నగారికి మగపిల్లలు లేరు. మగపిల్లలు లేనంత మాత్రాన మా కుటుంబాన్ని లెక్కలోకి తీసుకోరా? మా నాన్న లేడు, ఆయనకు మగ సంతానం లేదు. అయితే మా నాన్నగారి పేరు మాసిపోవాలా? మాకు భూస్వాస్థ్యం కావాలి అని ధైర్యం చేసి అడుగుతున్నారు. నిజంగా దేవుని పిల్లలంటే ఇలా ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు కూడా కోరుకుంటున్నది అదే, నా పిల్లలు ధైర్యవంతులుగా ఉండాలి, సాహసాలు చేసేవారుగా ఉండాలి, సిగ్గుపడని వారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో సామెతలు 28:1 నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని రాయబడింది. ఒక్కసారి ఆ వాక్యాన్ని చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వచనంలో, ఎవడును తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. దేవుని పిల్లలుగా మనం ధైర్యము కలిగి ఉండాలి. దేవుని కోసం మనం ఎన్నో కార్యాలు చేయాలి, సత్కార్యములు జరిగించాలి అంటే మనకు కావలసింది ధైర్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. అడవిలోన సింహం ఏ క్రూర జంతువుకు కూడా భయపడదండి. కొన్ని క్రూర జంతువులు ఆకారంలో సింహం కంటే పెద్ద ఉంటాయి, కానీ వాటికి కూడా సింహం భయపడదు. దేవుని పిల్లలు ఎవరికీ భయపడకూడదని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు బైబిల్ గ్రంథంలో. నిజంగానే ఇంత ధైర్యశాలులు మనకు బైబిల్లో కనిపిస్తారు, సాహస వనితలు కనిపిస్తారు. ఒకరోజు ఎస్తేరు గారు ఎవరి ముందు నిలబడ్డారో మనకు తెలుసండి. వాస్తవానికి ఆమె రాణి, ఒక గొప్ప స్థానంలో ఉంది. అయినా సరే రాజు ముందుకు వెళ్ళాలంటే పర్మిషన్ ఉండాలి, రాజు అనుమతి కావాలి. యూదులు నాశనమైపోబోతున్నారని తెలిసి, యూదులను హామాను అంతమొందించబోతున్నాడని తెలిసి, తన ప్రజలైన యూదులను కాపాడుకోవడానికి అనుమతి లేకపోయినా సాహసంతో రాజు ముందుకు వెళ్ళిపోయిందండి. ఆ రోజు ఏమన్నదో తెలుసామే, అనుమతి లేదు, నేనిప్పుడు వెళ్ళాలి, లేకపోతే నా ప్రజలు బ్రతికే అవకాశం లేదు, నేను చనిపోయినను పర్వాలేదు, కానీ నేను చనిపోయే ముందు నా వారిని నేను కాపాడుకోవాలి అని సాహసంతో రాజు ముందుకు వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, పర్మిషన్ లేకుండా భార్య కూడా వెళ్ళడానికి వీల్లేదు రాజుల ముందుకు ఆ రోజుల్లో. అయినా సాహసం చేసింది దేవుని ప్రజల కోసం.
బైబిల్ గ్రంథంలో కోపంతో ఆవేశంతో ఆయుధాలు ధరించుకొని నాబాలును చంపడానికి దావీదు గారు వస్తున్న సమయంలో సాహసంతో వచ్చిన ఒక వనిత ఎవరో తెలుసా? నాబాలు భార్య అబీగయిల్. దావీదు గారు కోపంతో ఉన్నారు, ఆయుధాలు ధరించి వెళుతున్నాడు, నన్నేమైనా చేస్తాడేమో నాబాలు భార్య అని తెలియగానే అని భయపడకుండా సాహసంతో కోపంతో ఉన్న దావీదు గారు ముందుకు వచ్చి నిలబడిందండి. వాస్తవానికి దావీదు గారి ముందు నిలబడడానికి ఎవరు సాహసం చేయరండి, ఎందుకంటే యుద్ధంలో చాలా ప్రవీణుడు ఆయన, సిద్ధపడ్డాడు అంటే ఎంతమందినైనా చంపేస్తాడు. అలాంటి పరాక్రమశాలి ముందు నిలబడింది. నిజంగా అలాంటి కోవకు చెందిన వాళ్ళే ఈ సెలోఫెహాదు కుమార్తెలు. మేమేమైపోయినా పర్వాలేదు, మేమే కాదు రాబోయే తరాలలో ఉన్న స్త్రీలకు కూడా న్యాయం జరగాలి, దానికి మేమే కారకులం కావాలి అని ఆ రోజు సాహసంతో ప్రత్యక్షపు గుడారం ఎదుటకు వెళ్ళిపోయారండి వాళ్ళు. ప్రత్యక్షపు గుడారం దగ్గరకు పురుషులు మాత్రమే సేవా కార్యక్రమాల కొరకు రావాలి. వాళ్ళు వచ్చి అక్కడ నిలబడ్డారు, వాళ్ళ విన్నపాన్ని తెలియజేశారండి. ఎంత ధైర్యశాలులండి, ఎంత ధైర్యవంతులు. చాలామంది మరి ధైర్యం కోల్పోయి ఎప్పుడు పిరికివారుగా ఉంటుంటారు, అనారోగ్యం వస్తే చాలండి గడగడలాడిపోతుంటారు. దేవుని కోసం ఏ కార్యాన్ని చేయడానికి ముందుకు రారు. నేను ఈ మధ్యకాలంలో ఒక పాఠం చెప్పాను, పిరికి వారికి పరలోకం ఉంటుందా? పిరికి వారంగా మనం బ్రతికితే ప్రియులారా మనకు పరలోకంలో చూడలేదు. పిరికి వారును, మాంత్రికులను, అసహ్యులను వీళ్ళందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారని బైబిల్లో రాయబడింది. పిరికితనం వదిలిపెట్టాలి దేవుని పిల్లలుగా, ధైర్యాన్ని కలిగి దేవుని కార్యాల్లో మనం ముందుకు సాగాలి. ఎంత ధైర్యవంతులండి సెలోఫెహాదు కుమార్తెలు. అంతేకాదు వీళ్ళలో మరొక గొప్ప లక్షణం ఏంటంటే ధైర్యవంతులే కాదు యథార్థవంతులు కూడా. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు చూడండి. యథార్థవంతులు అంటే ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని మాట్లాడడం. ఏం మాట్లాడారు అక్కడ చూడండి, 27 సంఖ్యాకాండం 2 వచనంలో, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయను, అతడు కోరాహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. మా నాన్న తప్పే చేశాడు, మా నాన్న పాపం చేసే చనిపోయాడని చెబుతున్నారండి. ఈరోజు నిజంగా కొంతమంది స్త్రీలను అడగండి, మీ నాన్న సంగతి ఏంటంటే మా నాన్న చాలా మంచోడు, మా నాన్న నిప్పు, మా నాన్న అలాంటి వాడు ఇలాంటి వారని గొప్పలు చెప్పుకుంటారండి. కానీ వీళ్ళని అడిగితే ఉన్నదొన్నట్టే చెప్తారు. మా నాన్న కోరాహు సమూహంలో ప్రజలతో పాటు తిరుగుబాటు చేయలేదు కానీ, కోరాహు సంబంధులతో తిరుగుబాటు చేయలేదు కానీ తన పాపమును బట్టి, తాను పాపం చేశాడు. అసలు ఇస్రాయేలీలు మొదటి తరం అంతా పాపం చేయటాన్ని బట్టే దాదాపుగా ఎక్కువ మంది చనిపోయారండి. పాపము చేసి మా నాన్నగారు చనిపోయాడని ఉన్నదొన్నట్టుగా యథార్థంగా మాట్లాడుతున్నారు. ఈరోజు చూడండి కుటుంబాలలో ఎన్ని లోపాలున్నా వాటిని చెప్పుకోరండి. చాలామంది ఎన్నున్నా కప్పుకొని మా వాళ్ళు మంచోళ్ళు, మా బంధువులు మంచోళ్ళు, మా కుటుంబీకులు, మా నాన్న మంచోడు, మా తాతలు చాలా మంచివాళ్ళని చెప్పుకుంటూ ఉంటారు గొప్పగా. కానీ వీళ్ళు ఎంత యథార్థవంతులండి, మా నాన్న తప్పు చేసే చనిపోయాడు అంటున్నారండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. తప్పును ఒప్పుకునే ఒక మంచి స్వభావం యథార్థవంతులుగా కనిపించడం లేదా వీళ్ళు? సామెతల గ్రంథం 28 అధ్యాయము 13 వచనంలో చూడండి ప్రియులారా, మహాజ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా దేవుడు చెప్పిన మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా దేవుని ముందు ఒప్పుకుంటున్నారంటే ఎంత యథార్థవంతులండి. వీళ్ళు యథార్థవంతులుగా వచ్చి మాకు స్వాస్థ్యం కావాలి, మా నాన్న తప్పు చేసే చనిపోయాడు, అయినా ఆయనకు మగపిల్లలు లేరు, మేము ఆడబిడ్డలు, మమ్మల్ని వదిలేస్తారా, మేము ఎలా బ్రతకాలి, మేము పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, మేము ఎలా బ్రతకాలి ఈ భూమి మీద, మాకు మా నాన్నగారి యొక్క స్వాస్థ్యం కావాలి అని అడుగుతున్నారు. నేను ఈ పాఠం ఎందుకు చెబుతున్నానంటే మీరు కూడా ఆడకూతురు వెళ్ళి మీ కుటుంబం వారి మీద గొడవాడి మీరేదో ఆస్తులు తెచ్చుకోండి అని చెప్పటం లేదు, కానీ
నిజంగా వాళ్ళు చాలా మంచివాళ్ళండి, చాలా మంచివాళ్ళు. వాళ్ళ తండ్రి పేరును నిలబెట్టడం కోసం, వాళ్ళ నాన్నగారు మంచివాడు కాకపోయినా మా నాన్న పేరు నిలబడే ఉండాలి, ఎంత మంచివాళ్ళు. ఈరోజు తండ్రి పేరు నిలబెట్టాలన్న తలంపు కలిగిన స్త్రీలు కనబడతారా మనకి, పిల్లలు కనబడతారా? ఏమంటే తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవాళ్ళే చాలామంది కనిపిస్తున్నారు. మా తల్లిదండ్రులకు మా వలన మంచి పేరు రావాలని ఈరోజు అనుకునేవాళ్ళు ఎంతమంది కనబడుతున్నారు, ఎంతమంది కనబడుతున్నారండి? మా నాన్న మంచివాడు కాకపోయినా మంచి పేరు తేవాలి, ఆయన పేరు నిలబెట్టాలి, ఆయన పేరు మాసిపోకూడదు, ఆయన పేరుతో మాకు స్వాస్థ్యం కావాలని అడుగుతున్నారు. ఆ సమయంలో మోషే గారు, మీకు స్వాస్థ్యం ఏంటి? అసలు జనాభా లెక్కల్లో మీరు లేరు కదా, వెళ్ళండి ఇక్కడ నుంచి అనలేదండి. ఒక జ్ఞానవంతుడైనటువంటి మోషే గారు కూడా ఆలోచనలో పడ్డారు, నిజంగా వీళ్ళు వచ్చి అడుగుతున్న దాన్ని బట్టి. మోషే గారండి, ఏ సమస్యకైనా చాలా సులువుగా పరిష్కారం చేయగలను, అంత జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంత జ్ఞానవంతుడు కూడా ఇప్పుడు పనిలో పడ్డాడు. ఏంటి వీళ్ళు ఇలా అడుగుతున్నారు, నిజమే కదా, మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు అని మంచి మనసుతో ఈ సమస్యను దేవుడు ముందుకు తీసుకెళ్ళాడు. చూడండి అక్కడ 27వ అధ్యాయము సంఖ్యాకాండం 5వ వచనం ప్రియులారా, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా. చూసారా, వాళ్ళని గద్దించలేదండి, మీకు భూస్వాస్థ్యం ఏంటి, ఆడపిల్లలు లెక్కలో లేరు, వెళ్ళండి అనలేదు. దేవునికి చెబుదాం, దేవుడు ఎలాంటి ఆలోచన చెబుతాడో అని దేవుని ముందు విన్నవించుకున్నాడు, దేవునికి మనవి చేశాడు. వాళ్ళ పక్షాన అడిగినప్పుడు దేవుడు ఎలా స్పందించాడో, ఆయన అంత మంచివాడండి, ఆయన పక్షపాతి కాడండి. మగపిల్లలను ఒక విధంగా, ఆడబిడ్డలను ఒక విధంగా చూడాలన్న తలంపు ఈరోజు ఏమన్నా నిజంగా దేవుడికి లేదని నేను చెప్తున్నానండి. ఏ రోజు లేదు ఆయనకు. ఈరోజు చూడండి, చాలామంది సమాజంలో మగపిల్లలను ఒక విధంగా, ఆడబిడ్డలను ఒక విధంగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మగబిడ్డలను అయితే ఓ హత్తుకొని అసలు వదిలిపెట్టరండి బాబు, ఆడపిల్లలను అయితే వదిలేస్తారు. ఆడపిల్లంటే అక్కడ పిల్లలు, మాకేం పని, తేలిపోయింది అంతే సంగతి. ఇలాంటి దుర్మార్గులు ఉన్న సమాజం అండి ఇది. కానీ ఆడపిల్లలను మగపిల్లలను ఒకే విధంగా చూసే వైఖరి ఈరోజు సమాజంలో కనిపిస్తుంది. ఎవరైతేనేంటండి, ఎవరైతేనండి? మగపిల్లలు పుడితే ఆనందపడతారు, ఆడబిడ్డలు పుడితే బాధపడతారు. ఎందుకో, ఈ జీవితం ఏదో శాశ్వతం అయిపోయినట్టుగా. ఏమన్నా ఆడపిల్లలు ఎంత మంచి మనసున్న పిల్లలండి, ఎంత ప్రేమ కనబరుస్తారండి ఆడబిడ్డలు. నిజంగా 5గురినిచ్చాడట, 5గురినిచ్చాడు దేవుడు కుమార్తెలను. ఈరోజు ఎక్కువ మందిని కనడానికి ఇష్టపడడం లేదు. మన పూర్వీకులు, మన తండ్రుల కాలంలోనైతే డజన్ల కొద్దీ కన్నారు, ఇప్పుడు ఒక్కరు ఇద్దరు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు. ఆ చైనాలోనైతే ఒక్కళ్ళే చాలు, ఇద్దరు వద్దు అంటున్నారు వాళ్ళు. ఎక్కువైపోతున్నారు ప్రజలు. ఆ రోజు 5గురు కుమార్తెలకు జన్మనిచ్చాడు ఎవరు, సెలోఫెహాద్ గారు. దేవుడిచ్చిన పిల్లలండి. పిల్లలు లేక ఈరోజు అవమానాలతో ప్రాణాలు తీసుకునే వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారండి. మాకు బిడ్డలు లేరు, ప్రతి వాళ్ళు పిల్లలు ఉన్నారని అడుగుతుంటే మేమేం చెప్పుకోవాలి, మాకు పిల్లలు లేరు, మేము ఎలా భరించాలని బాధతో ప్రాణాలు తీసుకునే వాళ్ళు కూడా లేకపోలేదండి. ఆలస్యమవుతుంది, దేవుడు ఇస్తాడు, కానీ ఆగరు చాలామంది ప్రాణం మీదకి తెచ్చుకుంటూ ఉంటారు. దేవుని మీద భారం వేయాలి. అబ్రహాం గారికి చాలా కాలం పిల్లలు లేరు, ఎవరిని అడిగాడు, దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడగాలి, దేవుడు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అందరినీ సమానంగా చూసే వైఖరి కలిగినవాడు. ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడు చూడండి, 6వ వచనం, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, సెలోఫెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము అన్నాడు. చూడండి, అప్పటి వరకు పురుషుల్ని లెక్కలోకి తీసుకోండి అని చెప్పిన దేవుడు కూడా, వాళ్ళు చెప్పింది ఎంత బాగుందయ్యా, ఆడకూతుర్లైనా వాళ్ళ జీవితం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు కనుక వాళ్ళు చెప్పింది చాలా బాగుంది అని అంటున్నాడండి ఆయన. దేవుడు కూడా యాక్సెప్ట్ చేశాడండి వాళ్ళు అడుగుతున్న దాన్ని. వాళ్ళు చెప్పినది యుక్తము, నిశ్చయముగా ఖచ్చితంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. ఎంత గొప్ప దేవుడండి ఆయన. అంటే ఇప్పటి వరకు మగపిల్లల్ని లెక్కలోకి తీసుకున్నారు కదా, ఇప్పటి నుండి నేను చెబుతున్నది ఏంటంటే, ఈ సెలోఫెహాదు కుమార్తెలలాగా ఎవరైనా తండ్రి లేని ఆడకూతుళ్ళుంటే, ఆ కుటుంబంలో మగపిల్లలు లేని ఎడల ఆ ఆడబిడ్డలకు తమ తండ్రి స్వాస్థ్యాన్ని మీరు ఇచ్చేయాలి. ఇప్పటి నుంచి కొత్త రూల్ పాస్ చేస్తున్నా నేను,
ఏమండి కొత్త కట్టడను వాళ్ళు సృష్టించగలిగారు చూడండి, చరిత్రే సృష్టించారు. ఒక చరిత్ర సృష్టించినటువంటి స్త్రీలండి వీళ్ళు, సెలోఫెహాదు కుమార్తెలు. దేవుని చేతనే ఒక కొత్త చట్టం పుట్టించారు చూడండి. ఉన్న చట్టాన్ని మార్చడం కాదు, కొత్త చట్టాన్ని పుట్టించారు. ఈరోజు కొన్ని కొత్త కొత్త చట్టాలు పరిస్థితులను బట్టి వస్తున్నాయి. నిజంగా దేవుని నుండి మంచి ఆలోచన కలిగేటట్లుగా చేశారు. ఆలోచించండి, వీళ్ళని వీళ్ళ గురించి ఏమన్నాడు, వాళ్ళ తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను. అంతేకాదు, ఈరోజు నుంచి ఇంకేం చేయాలో చెప్తున్నాడు చూడండి. మరియు నీవు ఇశ్రాయేలులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తెలు లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇవ్వలను. ఎవరైనా పిల్లలు లేకుండా చనిపోతే అతని అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్వాస్థ్యం వెళ్ళిపోవాలట. తర్వాత వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వలను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యమును ఇవ్వలను, వాడు దాని స్వాధీనపరుచుకును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలులకు విధింపబడిన ఒక క్రొత్త కట్టడ. చూసారండి, ఒక కట్టడ, ఒక క్రొత్త కట్టడ పుట్టింది. ఎంత మంచి ఆలోచన చేశారు, ఎంత మంచి సాహసం చేశారు. ఎలనోకాలా బ్రతుకుదాం అనుకుని రాజీ పడలేదండి వీళ్ళు. వీళ్ళు తెగించి సర్వ సమాజం ముందుకు వచ్చారు అంటే ఆలోచించండి. వీళ్ళని చూసిన దేవుడు కూడా వాళ్ళ పట్ల దయ చూపించాడండి. ఒక రకంగా చెప్పాలంటే దేవుని దయను సంపాదించుకున్నారు వీళ్ళు. దేవుడి నోట నుంచి ఈ మాటలు వస్తున్నాయంటే ఎవరు దయ చూపారు వాళ్ళ మీద? దేవుడు దయ చూపాడు. నిజంగా మనం అనుకుంటాం, అయ్యయ్యో దిక్కులేని వాళ్ళు అయిపోయారు, తండ్రి చనిపోయాడు, తల్లి చనిపోయిందని అంటాం, కానీ నిజంగానండి వాళ్ళ పట్ల దేవుడు దయ చూపుతాడండి. తండ్రి లేని వారి పట్లను, తల్లి లేని వారి పట్లను దయ చూపే దేవుడు అండి దేవుడు. మా పిల్లలు ఎలా బ్రతుకుతారు మేము లేకపోతే అని అనుకుంటున్నారా? ఏమన్నా నిజంగా వాళ్ళ కోసం దేవుడు ఎంత గొప్పగా ఆలోచించాడండి. ఇప్పటి నుండి ఇశ్రాయేలీలలో ఇలాంటి కట్టడ ఉండాలి. అంటే వాళ్లే కాదు మేలు పొందింది, రాబోయే తరాల్లో ఉన్న ఇశ్రాయేలీల పిల్లలందరూ కూడా మేలు పొందే విధంగా వాళ్ళు సాహసం చేశారండి. ఎంతమందికి మేలుకరంగా మారారండి వాళ్ళు. నిజంగా దేవుని వలనే దయ పొందిన వారుగా కనబడుతున్నారు ప్రియమైన దేవుని వారులారా. దేవుని వలన దయ పొందిన వారుగా కనబడుతున్నారు. అయితే అక్కడ చిన్న సమస్య వచ్చి పడింది. ఆ మనషే వంశంలో యోసేపు కుమారులైన ఆ మనషే వంశస్థులు ఏం చేశారంటే, మరి ఈ ఆడగూతులకి భూస్వాస్థ్యం ఇస్తే వీళ్ళు వేరే గోత్రంలో వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు అటు వెళ్ళిపోతారు కనుక ఈ స్వాస్థ్యం మా మధ్య నుండి తొలగిపోతుంది కదా, మా గోత్రానికి లేకుండా పోతుంది కదా, ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పి ఒకరోజు మళ్ళా వాళ్ళు సమావేశం అయ్యారండి. ఒక్కసారి మీరు ఈ విషయాన్ని మరలా సంఖ్యాకాండం 36 అధ్యాయంలోకి వెళదాం, అక్కడ చూద్దామండి. సంఖ్యాకాండం 36 అధ్యాయం చూడండి అందరూ. 36 అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూడగలిగితే, యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనషే మునుమనుముడునైన గిలాదు యొక్క పుత్రుల వంశపు పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలీల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిది, ఆ దేశమును వంతు చీట్లు చొప్పున ఇశ్రాయేలీలకు స్వాస్థ్యంగా ఇవ్వవలెనని యెహోవా మా ఏలినవానికి ఆజ్ఞాపించెను, మరియు మా సహోదరుడైన సెలోఫెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇవ్వలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనుందెను. అంటే మోషే గారితో మాట్లాడుతున్నారు. ఎంత గౌరవంగా, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారు సేవకునితో. మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనుందెను. అయితే వారు ఇశ్రాయేలీలలో ఏం చెప్తున్నారు చూడండి, వేరు గోత్రముల వారి నెవరినైనను పెండ్లి చేసుకొనిన ఎడల వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలుసుకొనిన వారి గోత్ర స్వాస్థ్యములతో కలుపబడి మాకు వంతు చీట్లు చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. కాబట్టి మా స్వాస్థ్యము మా మధ్య నుండి మరో గోత్రంలోకి వెళ్ళిపోతుంది కదా, ఆడబిడ్డలకు మీరు ఇలా ఇవ్వటాన్ని బట్టి వారు వేరే గోత్రంలో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఈ స్వాస్థ్యాన్ని మరి వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది కదా, మరి ఎలా దీనికి పరిష్కారం అని అన్నప్పుడు దేవుడు మరో పరిష్కారం చెప్పాడు. ఏమన్నాడంటే,
సెలో ఫెహాదు కుమార్తెలారా, మీకు ఒక మాట చెప్తున్నాను, మీ స్వాస్థ్యము మీ తండ్రి పేరుతో ఎప్పుడు ఈ గోత్రంలోనే ఉండాలి అంటే, మీ కోరిక కూడా అదే కదా, మా నాన్న పేరు మాసిపోకూడదు, అది ఎప్పుడూ ఉండాలని. అంటే ఆ భూభాగం దగ్గరకు రాగానే ఎవరు గుర్తు రావాలి? సెలో ఫెహాద్. కనుక మీ నాన్న పేరు మాసిపోకుండా ఉండాలంటే మీ స్వాస్థ్యము మీ గోత్రంలోనే ఎప్పుడు నిలిచిపోవాలి అంటే ఒక పని చేయండి, మీరు వివాహం చేసుకుంటే ఎవరిని చేసుకోవాలంటే మీ గోత్రంలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోండి అన్నాడండి. ఒక్కసారి 8వ వచనం చూడండి అన్నమాట, మరియు ఇశ్రాయేలీలకు వారి వారి పితృల స్వాస్థ్యము కలుగునట్లు ఆ ఇశ్రాయేలీల గోత్రములలో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశములోనే పెండ్లి చేసుకొనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రము నుండి ఒక గోత్రములో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీల గోత్రములు వారి వారి స్వాస్థ్యములలో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోఫెహాదు కుమార్తెలు చేసిరి. ఎంత మంచి వాళ్ళండి, అంటే దేవుడు చెబితే వీళ్ళు చేస్తారా? ఎంత మంచి కుమార్తెలండి. మనకు దేవుడు ఎన్నో చెబుతున్నాడు కానీ వాటిని మనం చేస్తున్నావా? దేవుడు చెప్పిన వాటిని పట్టించుకోం కదండి మనం. చాలా సందర్భాలలో దేవుడు చెప్పిన అనేకమైన మాటలు పట్టించుకోకుండానే మనం ప్రవర్తిస్తున్నాం. కానీ సెలోఫెహాదు కుమార్తెలు ఎంత మంచి వాళ్ళంటే దేవుడు చెప్పిన మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగానే చేశారట. ఆ మాట చూడండి ఎంత బాగుందో. ఏమండి ఆ మాట? మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోఫెహాదు కుమార్తెలు చేసిరి. తర్వాత సెలోఫెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, ఒగ్లా, మిల్కా, నోయ తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనషీలను పెండ్లి చేసుకొనిది గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. తండ్రి పేరు నిలబెట్టడం కోసం, ఆ స్వాస్థ్యం ఆ గోత్రానికే చెందినదై ఉండటం కోసం దేవుడు చెప్పిన ఆజ్ఞకు కూడా లోబడ్డారంటే నిజంగా వాళ్ళ కోసం నిజంగా మనం క్లాప్స్ కొట్టాలండి. ఈరోజు నిజంగా చాలామందిని మనం చూస్తున్నాం, దేవుడు చెప్పినట్టుగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారండి? ఆ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి పిల్లలు ఏమంటారు తెలుసు? యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు మా ఇష్టం, తల్లిదండ్రుల మాట కూడా పట్టించుకోరండి, మా ఇష్టం, నీవు కని పెంచడం వరకే నీ ఇష్టం, పెళ్ళిళ్ళ దగ్గరకు వస్తే అది మా ఇష్టం. ఈరోజు లేరా అలాంటి వాళ్ళు? ఒకప్పుడండి తల్లిదండ్రులైన వారే పెళ్లి సంబంధాలు చూసేవారట. మన తండ్రుల కాలంలోకి వెళితే పెళ్లి సంబంధాన్ని తల్లిదండ్రులు వెళ్ళి చూసుకొని వచ్చేవాళ్ళు. అమ్మాయి అబ్బాయి చూసుకోవటాలు లేవు. అరే పలాని చోట అమ్మాయి నువ్వు చేసుకోవాలంటే తలదించుకొని చేసుకునేవాడంట. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంతే ఉన్నారు. ఇప్పుడు అలా లేదు. మా పెళ్ళి వరకు రావడానికి నువ్వెవరవి? నువ్వు కష్టపడి పెంచావు, అంతవరకే నీ వంతు. మాకిష్టమైన వాళ్ళని మేము పెళ్ళి చేసుకుంటాం. నిజంగా వాళ్ళెక్కడా మనం ఎక్కడండి? ఎంత చక్కని క్రమశిక్షణ, ఎంత పద్ధతి. దేవుడు చెప్పిన మాటకు లోబడ్డారండి. మోషే గారు చెప్పిన మాటకు లోబడ్డారు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత మంచివాళ్ళండి. దేవుడు చెప్పినట్టుగానే ఆ గోత్రంలో వాళ్ళని మరి వారు వివాహాలు చేసుకొని నిజంగా వాళ్ళ తండ్రి పేరును నిలబెట్టారంటే మీరు ఆలోచించండి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు మనం ఎంతవరకు నిలబెట్టగలుగుతున్నాం? మనం అంతా పిల్లలమే, మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, లేరా? పెద్ద వయసులో ఉన్న వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆ తల్లిదండ్రుల పేరు ఎంతవరకు మనం నిలబెట్టగలిగాం? వాళ్ళని బాధ కలిగించకుండా వాళ్ళని ఎంతవరకు మనం చూసుకోగలిగాం? వాళ్ళని బాధపరిచే వాళ్ళంగా ఉన్నామా? వాళ్ళని సంతోషపరిచే వాళ్ళంగా ఉన్నామా? ఒక్కసారి మనకుగా మనం పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఆనందపడాలి, మంచి పేరు వాళ్ళకి రావాలి. అంతేకాదు మనకి జన్మనిచ్చిన తండ్రి దేవుడు ఉన్నాడండి, ఆయన కూడా మంచి పేరు రావాలండి. ఆయన మన తండ్రే కదా, మనకు జన్మనిచ్చిన తండ్రి, ఆయనకు మంచి పేరు వచ్చేటట్లుగా మనం బ్రతకగలుగుతున్నాము. నా తండ్రి పేరు నిలబడాలి, నా దేవుణ్ణి అనేక మంది నమ్మాలి, ఆయన నామ ఘనత కొరకు నేను బ్రతకాలని ఈరోజు ఆయన మాటలకు లోబడి బ్రతికే వాళ్ళు ఎవరున్నారు సమాజంలో ఆలోచించండి. ఇంతకు వీళ్ళకి భూస్వాస్థ్యం దక్కిందా? దక్కింది. ఎవరి కాలంలో దక్కింది? మళ్ళా ఇంకొక ఆయన వచ్చాడు నాయకుడు, మోషే గారు మరణించాడు కదండి. జనాభా లెక్కలు మాత్రమే తీయించాడు ఆయన. కానీ యోర్దానును దాటించి కనాను దేశపు సరిహద్దుల్లోనికి ఇశ్రాయేలీని నడిపించింది యెహోషువ గారు.
మళ్ళా యెహోషువ గారి కాలంలో ఆ భూభాగాన్నంతా ఇశ్రాయేల్ ఆక్రమించుకున్న తర్వాత మళ్ళా గోత్రాల వారీగా ఆ స్థలాన్ని భూభాగాన్ని పంచి ఇచ్చేటప్పుడు మళ్ళా వీళ్ళు వెలుగులోకి వచ్చారు. యెహోషువ గారితో ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. మనషే మునిమనుమడును, మాకీరు ఇనుమనుమడును, గిలాదు మనుమడును, హెపేరు కుమారుడునైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు ఎన్నిసార్లు బైబిల్లో ఉన్నాయండి పేర్లు? మహల, నోయా, ఒగ్లా, మిల్కా, తెర్సా అనునవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికి, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికి, ప్రధానుల ఎదుటికి మరలా వచ్చారండి వీళ్ళు. ఎంత సాహస వనితలండి వీళ్ళు. మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వలేనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా యెహోషువ యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములు ఇచ్చాను. పోరాడి గెలిచారు వాళ్ళు, స్వాస్థ్యములు పొందారు. యెహోషువ గారి కాలంలో భూస్వాస్థ్యం పొందారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు, వారు ఆశపడ్డది దక్కించుకోగలిగారు. ఈరోజు మన ఆశ ఏంటండి? ఈరోజు మన ఆశ ఏంటి? ఈ లోకంలో ఉన్నవాటి కోసం కాదు మన ఆశ. మన ఆశ అంతా పరలోకం. నిజంగా నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు ఆశ పైనే పెట్టుకోవాలి. అవునా? బైబిల్లో ఒక మాట ఉంది, మీరు పైనున్న వాటినే వెతకండి అని బైబిల్లో దేవుడు రాయించాడు. నిజంగా మనకు స్థిరమైన స్వాస్థ్యం ఎక్కడుందంటే ఇక్కడ కాదు ప్రియులారా. ఇక్కడ బ్రతకాలంటే మనకు భూస్వాస్థ్యం కూడా కావాలి. బ్రతకాలి కదండి. ఇల్లు కట్టుకోవాలి, స్థలం కావాలి, మనం బ్రతకాలి, పొలం కావాలి, మనం బ్రతకాలి, సంపాదించుకోవాలి. కాదనడం లేదు, కానీ ఇది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం, ఏ స్వాస్థ్యము శాశ్వతం అంటే పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు ఒక గొప్ప స్వాస్థ్యం. అది స్థిరమైనది, అది అక్షయమైనది, అది వాడబారని స్వాస్థ్యం. ఇది ఎంతమందికి తెలిసి ప్రపంచంలో? దానికోసం మనం సెలోఫెహాదు కుమార్తెలు ఎలాగ పాటుపడ్డారో మనం పాటుపడగలుగుతున్నామా? ఆలోచించండి, వాళ్ళు దేవుని మనసునే గెలుచుకున్నారంటే ఎంత మంచి వాళ్ళండి వాళ్ళు. దేవుని మాట విని లోబడి బ్రతికారంటే ఎంత మంచి వాళ్ళండి. ఇలా బ్రతికితేనండి భూస్వాస్థ్యమే కాదు పరలోక స్వాస్థ్యాన్ని మన సొంతం దేవుడు తప్పక చేస్తాడు. తప్పకుండా పరలోకంలో మనకు ఎలాంటి స్వాస్థ్యం ఉంది? ఒక్కసారి యోహాను సువార్త 14వ అధ్యాయం. పరలోకంలో మన తండ్రి మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యమేది? ఆయన ద్వారా ఏమంటే మనం సంపాదించుకునే స్వాస్థ్యమేది? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యోహాను 14:1 నుండి చూద్దాం. మీ హృదయములను కలవరపడనీయకండి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఇక్కడ చూడండి, స్థలం స్వాస్థ్యం అండి. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. చూసారండి, పరలోకంలోనట, పరలోకంలో మన కోసం దేవుడు మంచి స్థలాలటండి. అమ్మా వింటున్నారా? మంచి స్థలాలు దేవుడు మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. ఆ స్థలాలలో మంచి నివాసాలు కూడా దేవుడు ఏర్పాటు చేశాడట. వాటిని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను, అవి సిద్ధమైన తర్వాత మరలా నేను వస్తాను, నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోతాను. అంటే పరలోకంలో స్వాస్థ్యం ఉందా మనకి? ఆ స్వాస్థ్యమే దేవుడిచ్చే స్థలం, దేవుడిచ్చే నివాసం. అది ఎలాంటిదో ఒక్కసారి పేతురు గారి మాటలో చూద్దాం. ఆ స్వాస్థ్యము ఎలాంటిదో పేతురు 1వ అధ్యాయంలో పేతురు గారు చెబుతున్న మాటలు చూడండి ప్రియమైన దేవుని వారలారా. 1వ అధ్యాయము 3వ వచనం నుండి మీరు చూడగలిగితే ఆ స్వాస్థ్యము ఎంత గొప్పదో చెప్తున్నాడు. ఒక్కసారి మనం దాన్ని చూద్దాం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి ఆ యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, అక్కడ అండర్లైన్ చేయండి, అనగా అక్షయమైనది
నిర్మలమైనదియు వాడబారినదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఎంత మంచి మాట అండి! ఏ స్వాస్థ్యం అంటది? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. మరలా పుట్టామా మనం? అంటే ఎవరైతే బాప్తీస్మం తీసుకున్నారో, బాగా వినండి, ఎవరైతే బాప్తీస్మం తీసుకుని సంఘంలో చేర్చబడ్డారో వాళ్ళు ఎంత గొప్ప భాగ్యవంతులండి, ఎంత గొప్ప భాగ్యవంతులు. దేవుడు ఆ స్వాస్థ్యాన్ని మన సొంతం చేయడానికి మరలా జన్మింపచేశాడట. క్రొత్త జన్మతో ఏమండి, ఆ క్రొత్త జన్మను మనకు ప్రసాదించి ఆయన తన పిల్లలుగా, తన వారసులుగా, తన స్వాస్థ్యానికి వారసులుగా మనల్ని చేసుకున్నాడు. అది ఎలాంటి స్వాస్థ్యం? వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైనది అంటే నాశనం. అక్షయమైనది అంటే నాశనము లేనిది, నిర్మలమైనది, స్వచ్ఛమైనది, చాలా గొప్పది. వాడబారనిది, నశించిపోనిది అండి, ఎంత గొప్ప స్వాస్థ్యం. ఆ తర్వాత అంటున్నాడు, మరలా జన్మింపజేశను కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈరోజు సాహసం చేయవలసింది. ఈరోజు మనం ధైర్యం చేయవలసింది. దేనికోసం? దేనికోసం అంటే పరలోకంలో మనకు ఒక ఉన్నతమైన స్వాస్థ్యం ఉంది. మన తండ్రి స్వాస్థ్యం అది, మన తండ్రి స్వాస్థ్యం. దాన్ని మగపిల్లలకు మాత్రమే ఇస్తానని చెప్పలేదు, కానీ ఎవరైతే క్రొత్త జన్మ పొందుతారో అందరికీ, స్త్రీలైనా పురుషులైనా, నా బిడ్డలైన వారందరికీ నేను ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వాలని దేవుడు సిద్ధమై ఉన్నాడు. కనుక ఆ పరలోక స్వాస్థ్యం, వాడబారని స్వాస్థ్యం మన సొంతం అవ్వాలంటే ఒక సెలోఫెహాదు కుమార్తెల్లాగా ధైర్యశాలులుగా, వాళ్ళ నుండి మనం నేర్చుకున్నది ఏంటండి? ధైర్యం గలవాళ్ళు. రెండవది యథార్థవంతులుగా కనబడుతున్నారు. మూడవది దేవుని దయను సంపాదించుకున్న వాళ్ళుగా కనబడుతున్నారు. నాలుగవది దేవుని వలననే ఒక కొత్త చట్టాన్ని సృష్టించారు. ఐదవది దేవుని మాటకు లోబడినటువంటి వీర వనితలుగా వీళ్ళు కనబడుతున్నారు. మరి ఇలా మనం బ్రతకగలిగితే, దేవుని మాటకు లోబడి విధేయులుగా మన తండ్రి చెప్పినట్టు మనం బ్రతకగలిగితే తండ్రి స్వాస్థ్యము మన సొంతమవుతుంది. అది చాలా గొప్పది. కనుక దానికోసం ఎప్పుడు మీరు ప్రయాసపడే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.